Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వీర్రాజు రాకతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం ఎందుకు? ఏపీలో బీజేపీ అధ్యక్షుడి మార్పుతో ఆ పార్టీలో పెద్దగా సందడి కనిపించలేదు. మొహమాటం కోసం ఒకరిద్దరు కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పారు, కానీ కన్నా వెళ్ళిపోయినందుకే ఓ వర్గం బాధపడింది. మిత్రపక్షం బీజేపీలో కూడా ఎలాంటి స్పందన లేదు. ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే అనూహ్యంగా వైసీపీ సోషల్ మీడియా మాత్రం పండగ చేసుకుంది. వీర్రాజు వచ్చారని కాదు కానీ కన్నా వెళ్ళిపోయినందుకు వైసీపీ సోషల్ మీడియా వింగ్ విపరీతమైన నెగిటివ్ పోస్టింగ్లు పెట్టింది. కన్నాపై సెటైర్లు వేసింది. ఇక కన్నా ఫోటో కూడా వేయడానికి ఇష్టపడని సాక్షి పేపర్ కూడా వీర్రాజు ఇంటర్వ్యూ ఇచ్చిందంటే బీజేపీ కుర్చీలాట వైసీపీకి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా టీడీపీ తొత్తుగా మారడం, టీడీపీ తప్పిదాలను ఎప్పుడూ ఎత్తి చూపకపోవడం, అధికార పక్షంపై పదే పదే విమర్శలు గుప్పించడమే దీనికి కారణం. చంద్రబాబు ఏం చెబుతారో ఆ మరుసటి రోజే కన్నా లక్ష్మీనారాయణ దాన్ని వల్లివేస్తారు. రాజధాని మార్పు అయినా ఇతర సమస్యలైనా కన్నా టార్గెట్ ఎప్పుడు జగన్, వైసీపీనే. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ చెప్పినట్టల్లా ఆడాల్సి వచ్చింది. ఈ సందర్భంలో బీజేపీ అధిష్టానం కన్నాని పక్కన పెట్టడం వైసీపీకి సంతోషాన్ని ఇచ్చింది. వీర్రాజు కానీ వీర్రాజు స్థానంలో ఇంకెవరొచ్చినా వైసీపీకి ఒరిగేదేమీ ఉండదు, తరిగేదేమీ ఉండదు. కన్నా లాంటి నాయకుడు వెళ్ళిపోవడమే వారికి కావాల్సింది. అది జరిగింది కాబట్టే వైసీపీలో తెలియని కదలిక వచ్చింది. అందులోనూ వీర్రాజు రాగానే వైసీపీ టీడీపీకి సమదూరం అన్నారు. టీడీపీ ఓటు బ్యాంకుకే తాము గండి కొడతామని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రాబోయే రోజుల్లో బీజేపీ బలపడితే అదే స్థాయిలో టీడీపీ బలహీనపడడం ఖాయమని అర్థమవుతోంది. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగి వైసీపీ సపోర్టు కూడా బీజేపీకి అవసరం కావచ్చు. అందుకే జగన్తో రాష్ట్రంలో శత్రుత్వం లేకుండా ఉండేందుకు అధిష్టానం కన్నాని తొలగించి వీర్రాజును నియమించినట్లు తెలుస్తోంది. ఒక రకంగా ఏపీలో టీడీపీని భూస్థాపితం చేసేందుకు వైసీపీ బీజేపీ ఉమ్మడిగా ప్రయత్నిస్తున్నాయన్నమాట.